దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఉదయకాలం మన్నా అనే చక్కని కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు నామాన శుభాలు, వందన. ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరు మీ కుటుంబం అంతా క్షేమమేనని తలంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం ఉన్నంత వరకు శ్రమలు ఉంటూనే ఉంటాయి, కష్టాలు కూడా ఉంటూనే ఉంటాయి. కానీ ఆ శ్రమలో కష్టంలో దేవుడు తోడుగా ఉన్నాడు అని మీరు ఎప్పుడూ మర్చిపోవాలి. తగిన సమయంలో తండ్రి మీకు సహాయము చేస్తాడు. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక అమూల్యమైనటువంటి దేవుని మాట ఇలా చదువుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగు. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుది. ఎంత అద్భుతమైన దేవుని వాగ్దానము కదా. ప్రభు అంటున్నాడు, వారిలో ఒంటరి అయినటువంటి వ్యక్తి 1000 మంది అవుతారట, ఎన్నిక లేనివాడు బలమైనటువంటి జనం అవుతారట. యెహోవానగు నేను తగిన కాలాన ఈ కార్యాన్ని త్వరపెడతాను అని ప్రభు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో చెబుతున్నటువంటి గొప్ప మాట. ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నీతో ప్రభు అంటున్నటువంటి ఒక చక్కని మాట ఏమిటది? ఒంటరి అయినవాడు 1000 మంది అవుతాడు. ఒంటరిగా ఉన్నావా? ఒంటరితనం నిన్ను వేధిస్తుందా? అయ్యో, నాకెవరూ లేదు, నాకెవరూ లేరు, నేను అనాథగా ఉన్నాను, ఒంటరి వ్యక్తిని నేను, నాకమ్మ లేదు, నాన్న లేడు, అన్నదమ్ముళ్ళు లేరు, అక్కా చెల్లెండ్రులు లేరు, నా బంధువులు ఎవరూ నాకు లేరు, నేను ఒక అనాథలాగా ఒంటరిగా ఉన్నాను, ఏమిటో నా జీవితం అని. ఒకవేళ ఈ మాటలు వింటున్న సమయానికి నువ్వు కృంగిన స్థితిలో ఉన్నావేమో, ధైర్యంగా ఉండు బిడ్డ. నిన్ను 1000 మంది అగునట్లు ప్రభువు చేస్తాడు. విస్తారమైనటువంటి ప్రజలకు నిన్ను దీవెనకరంగా ప్రభువు మారుస్తాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న సమయానికి కొందరు అందరూ ఉండి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారేమో, అందరూ ఉంటారు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, భర్త ఉంటాడు, బిడ్డలు ఉంటారు, లేదా తల్లిదండ్రులు ఉంటారు, చాలామంది బంధువులు ఉంటారు, స్నేహితులు కూడా ఎంతోమంది ఉన్నట్టు మనకి కనపడతారు. అందరూ ఉండి ఒంటరిగా జీవించేవారు ఎంతమంది ఉన్నారో ఈరోజు? మనకు తెలిసిన వారే ఎంతోమంది కనపడుతుంటారు, ఇక మనకు తెలియని వారి గురించి ఆలోచిస్తే ఎంతమందో. అందరూ ఉండి ఒంటరితనంగా మిగిలిపోయిన జీవితం. ఎవరూ పట్టించుకోరు, ఎవరూ పలకరించరు, ఎవరూ ఆదరించరు, ఎవరూ కనీసం ఎలా ఉన్నావని కూడా అడగరు. మన దగ్గర ఎన్నో మేలులు పొందినవారు, మన దగ్గర ఎంతో తిని బ్రతికినవారు, మన సహాయం పొందినవారు, మన హెల్ప్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఎందరో ఈ రోజున మనతో మాట్లాడరు, పలకరు, కనీసం ఎలా ఉన్నావని కూడా అడగరు. నువ్వు చేసిన మేలు అసలు వారికి గుర్తే ఉండదు. ప్రిబిడ్డ, నేను అంటాను, అందరూ లేకుండా, ఎవ్వరూ లేకుండా నిజంగా ఒక అనాథలాగా ఒంటరిగా ఉండే వ్యక్తి కంటే అందరూ ఉండి ఈ ఒంటరితనంతో బాధపడటం అనేది, ఒంటరిగా మిగిలిపోవటం అనేది చాలా బాధను కలిగిస్తుంది. అందరూ ఉండి ఒంటరిగా ఉండటం అనేది చాలా వేదన కలిగిస్తుంది, బాధను కలిగిస్తుంది. ఏం అనుమానం లేదు, గుండె బద్దలవుతున్నట్టు ఉంటుంది, చాలా కష్టంగా, చాలా దుఃఖంగా కూడా ఉంటుంది. అలాంటప్పుడే ఎందుకు ఈ జీవితం, చనిపోతే బాగుండు, అందరూ ఉన్నారు, నా సహాయాన్ని పొందారు, తీసుకున్నారు, కానీ నన్నేం పట్టించుకోవటం లేదు, కనీసం పలకరించే వ్యక్తి లేడు, నేను ఒక గదిలో ఒంటరిగా ఉండి నేను గడపాల్సి వస్తుంది అని గుండె పగిలిన వేదనతో దుఃఖపడేవారు కూడా ఉన్నారు. ప్రియ బిడ్డ, ఒక దైవజనుడిగా, ఒక అన్నగా
ఈ ఉదయకాల సమయం మీ అందరికీ చెబుతున్నటువంటి ఒక మాట. ఒకవేళ నీ పరిస్థితి అదే గనకైతే, అందరూ ఉండి నేను ఒంటరిగా ఉన్నాను అని దుఃఖపడే పరిస్థితే కనుక నీదైతే, ఈ ఉదయకాలం నీకున్నటువంటి ఒక మంచి మాట ఏందో తెలుసా? వాక్యంలో నుంచి, ఈరోజు ఒంటరిగా ఉన్నటువంటి నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఒక రోజున వేల మంది ప్రజలుగా నిన్ను దేవుడు దీవిస్తాడు. అనేక మందికి నిన్ను ఆశీర్వాదంగా చేస్తాడు. అనేక మందికి నిన్ను దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. అసలు నేను అంటాను, ప్రభు నీకు తోడుగా ఉండగా అసలు నువ్వు ఒంటరివి కానే కాదు. ప్రభు నీతో ఉన్నాడు. ఈ వచనంలోనే ఇంకొక మాట అన్నాడు, ఎన్నిక లేనివాడు బలమైన జనం అవుతాడు అని. ఒకవేళ నిన్ను అందరూ విడిచిపెట్టడానికి వదిలేయటానికి కారణం ఎవరికి, నువ్వు లెక్కలో లేవేమో. ఆ ఏముందలేండి, ఆయన పరిస్థితి అయిపోయింది కదా. ఒకప్పుడంటే ఏదో బాగా బ్రతికారు, కానీ ఈ రోజున మొత్తం లాస్ అయిపోయింది. ఆ పెద్ద లెక్కలో వేసుకోదగిన మనిషి కాదు అన్నట్టుగా నువ్వు ఎన్నిక లేనివాడిగా ప్రజల దృష్టిలో ఒక తృణీకరింపబడి త్రోసివేయబడిన వ్యక్తిగా ఒకవేళ ఉన్నావేమో, నిన్ను బలమైన జనంగా దేవుడు చేయబోతు ఒంటరి అయిన నిన్ను 1,000 మందకున్నట్లు చేస్తాడు. ఎన్నిక లేని నిన్ను, తృణీకరింపబడ్డ నిన్ను బలమైన జనం అయ్యేటట్టు ప్రభువు చేస్తాడు. ఈ వాక్యంలో మరో మాట ఉంది, తగిన కాలంలో నేను దాన్ని త్వరపెడతాను అని. రీ బిడ్డ, తగిన కాలం, దేవునికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో దేవుడు తప్పక త్వరపెడతాడు. నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. ప్రభువు నీకు తోడుగున్నాడు గనక నువ్వు ఒంటరివి కానే కా. యోహాను సువార్త 8:29 మీరు తర్వాత చదువుకోండి. ప్రభు అన్నాడు, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. నా తండ్రి నాతో ఉండగా నేను ఒంటరిని కాదు అన్నాడు. ప్రియ బిడ్డ, దేవుడు నీకు తోడుగున్నాడు. బైబుల్ చదువుకో, ప్రార్థన చేసుకో. ప్రభువా, నువ్వు నాతో ఉన్నావని ఆయన ఉనికి నువ్వు అనుభవించు. నీకు తోడుగా ఉన్న దేవుడు ఒక రోజున నిన్ను బలమైన జనంగా, వేల మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ప్రభు నిన్ను దీవిస్తాడు. మీకు తెలుసా, ఒక్క వ్యక్తిగా 2000 సంవత్సరంలో ఈ దొనబండ గ్రామానికి నేను సేవకొచ్చాను. ఆ రోజు నా పరిస్థితి కూడా ఇదిగో ఇలాగే ఉంది. నేను ఎన్నిక లేని వ్యక్తిని, అందరూ తృణీకరించిన వ్యక్తిని. ఒక మాటలో చెప్పాలంటే అందరూ ఉండి ఒంటరి వ్యక్తిగా మిగిలిపోయినటువంటి వ్యక్తి. ప్రభు మాట మీదకు, ఆయన మాట మేరకు, ఆయన మాట తీసుకొని ఈ ప్రాంతానికి నేను వచ్చి సేవ ప్రారంభించాను. ఎవరూ నన్ను ఆదరించి పట్టించుకున్న వాళ్ళు లేరు. కానీ నాకు తోడుగా ఉన్న దేవుడు ఈ రోజున వేల మందికి ఆశీర్వాదకరంగా, ఒక గొప్ప దైవజనుడిగా, అనేకులకు దీవెనకరంగా ప్రభు నన్ను చేయలేదా? చేశాడు కదా. తప్పక తగిన కాలంలో నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. ధైర్యంగా ఉండు, ప్రభువుని పట్టుకొని లేచి నిలబడు. తగిన కాలంలో నీకు మంచి రోజు రాబోతోంది. దేవుడు నీకు తోడై ఉండి నిన్ను అధికంగా దీవించబోతుంది. దైవాశీస్సులు ఈ ఉదయకాలం మీ అందరికీ ఉండునుగా. ఒక మాట ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలం ఈ మాటలు వింటూ, అయ్యో నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒంటరిని, నాకెవరూ లేరు, అందరూ ఉండి కూడా నేను ఒంటరిగా ఉండాల్సి వచ్చింది, ఎవరికి నేనంటే లెక్క లేదు, తృణీకరిస్తున్నారు, నా దగ్గర మేలు పొందిన వారే తిరిగి నన్ను తోలనాడుతూ ఉన్నారు, పట్టించుకోవటం లేదు, తృణీకరిస్తున్నారు, నేను ఒంటరిగా ఉండి ఏడుస్తున్నాను అని ఏ బిడ్డైనా నాయన ఈ వాక్యం వింటూ నీకు మొరపెడుతుంటే, చూడయ్యా చూడయ్యా, వారి కన్నీరు తుడవండి, మీరు తోడుగా ఉండండి. ఈ వాక్యంలో ఉన్న దీవెనను బట్టి ఒంటరిగా ఉన్న ప్రతి బిడ్డను ఒక రోజున 100,000 మందికి, 100,000 మందికి దీవెనకరంగా మార్చు. ఉదయకాల సమయం ఈ చేతులకు ఆ బిడ్డలను అప్పగిస్తా. ఈరోజంతా తోడై ఉండమని యేసు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. కలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.